ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారి దాతృత్వంతో వింజమూరు మండల కేంద్రంలో అన్నా క్యాంటీన్ను మాజీ జడ్పీ చైర్మన్ చంచల్ బాబు యాదవ్, మాజీ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా చంచల్ బాబు యాదవ్ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాల నుంచి కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్విరామంగా అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చుతూ అనేక రకాల సేవా కార్యక్రమాలను కాకర్ల సురేష్ చేపట్టారన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తరువాత కొద్ది రోజులు క్యాంటీన్ మూసివేసి మరలా ఈ రోజు పునః ప్రారంభించడం చాలా సంతోషకరమని ఆయన పేర్కొన్నారు. ప్రతిరోజు 500 మంది నిరుపేదలకు అన్నం పెట్టిన నాయకుడు కాకర్ల సురేష్ అని ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాకర్ల సురేష్ గారు గత 2 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం, మెట్ట ప్రాంతం, ఎటువంటి జీవనాధారాలు లేని ప్రాంతంలో ప్రజలకు ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా అందరు కూడా ఆకలి తీర్చాలనేటువంటి మంచి ఉద్దేశంతో కాకర్ల సురేష్ గారు ఆనాడే ఈ యొక్క టెక్స్ట్ ద్వారా అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. ఆ రోజు కూడా మేము ఆ కార్యక్రమం పాల్గొన్నాం. చాలా భారీ కార్యక్రమాన్ని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఎన్నికల కోడు తదితర కారణాల వల్ల గత 2 మాసాలుగా అన్నా క్యాంటీన్ మన ప్రాంతాల్లో జరగలేదు. ఈరోజు మళ్ళీ తిరిగి పునః ప్రారంభించడం ప్రతి ఒక్కరు కూడా అభినందించాలి, ఆనందించాలి. ముఖ్యంగా మన పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ ద్వారా రిప్రజెంటేటివ్ భోజనం పేదలకు ఒక వరంగా మేము భావిస్తున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 100 అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి కూడా నిర్ణయించింది. మన ఉదయ ప్రాంతంలో కాకర్ల ట్రస్ట్ ద్వారా కాకర్ల సురేష్ గారు ఈ ప్రాంతంలో అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించడం శుభ పరిణామం తెలుసుకుంటూ కాకర్ల సురేష్ గారిని అభినందిస్తున్నాం. గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, వారి ట్రస్ట్ నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఈ అన్నా క్యాంటీన్ నడవటం జరుగుతుంది. దాని మధ్యలో ఎలక్షన్ కోడ్ వల్ల ఈ క్యాంటీన్ ని ఆపేయడం జరిగింది. మరలా తిరిగి వారు సౌజన్యంతో సురేష్ గారు 10 మంది పేదలకి రోజు భోజనం పెట్టాలనే ఆలోచనతో వారి ట్రస్ట్ ద్వారా మరలా ఈ అన్నా క్యాంటీన్ ని తిరిగి ప్రారంభించడం జరిగింది. ఈ రోజు మంచి రోజు కాబట్టి ఈరోజు అందరూ కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దలు అందరూ వచ్చి ఇక్కడ ఈ అన్నా క్యాంటీన్ ని ప్రారంభించడం జరిగింది. వారు ఎంతో సహృదయంతో పేద ప్రజాగణికానికి, ముఖ్యంగా వింజమూరు పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలు కావచ్చు, ఉదయగిరి నియోజకవర్గంలోని ఎంతో మంది పేదలు వచ్చి తక్కువ ఖర్చుతోటే భోజనం చేసే సదుపాయం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారు ఇదే కాకుండా వారి ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలను కూడా పెట్టి వారు పేద ప్రజలకి ఇటు వైద్యము, ఇటు అన్నదానం అన్ని కూడా చేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో వారు ఇంకా ఈ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని, వారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి వారి కుటుంబ సభ్యులందరినీ దీవించాలని కోరుకుంటున్నాను. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన కార్యవర్గ అభినందన సభ ఆహ్వానం. ఆగస్టు 10వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు. ముఖ్య అతిథులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ టీజీ భరత్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమ ఆహార శుద్ధి శాఖ మాధ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు. విశిష్ట అతిథులు శ్రీ అబ్దుల్ అజీజ్ గారు, నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసం రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ వేమిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి గారు, తెలుగుదేశం నాయకులు మరియు నారాయణ విద్యాసంస్థల జీఎం శ్రీ పోలుపోయిన రూప్ కుమార్ యాదవ్ గారు, నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రూరల్ నాయకులు శ్రీ పుట్టేటి సురేంద్ర రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు శ్రీ ఆనం రంగమయూర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు మాజీ కార్పొరేటర్. ఆహ్వానించు వారు కోట గురు బ్రహ్మం, శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ కొండా ప్రవీణ్ శంకర్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం గౌరవ అధ్యక్షులు సేగు షణ్ముఖరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి మరియు కమిటీ సభ్యులు.